న్వాయ్ లో బయలుదేరారట జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ బెంగళూరు బ్యాంగళూరులో అక్కడ ఉన్నటువంటి పునీత్ రాజ్ కుమార్ కుటుంబం తనని ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాలకి ఆహ్వానించడంతో సో వాళ్ళ కుటుంబంలోని ఆ ఫంక్షన్ కోసం వెళ్లారట పునీత్ రాజ్ కుమార్ యొక్క కుటుంబం తనని ఎంతగానో గౌరవిస్తుంది అందుకే సో జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళతో ఎంతో అనుబంధంగా ఉంటారు ఇప్పుడు తాజాగా పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు ఆయన కుటుంబ కార్యక్రమానికి ఇన్వైట్ చేయగా ఆయన ఎంతో ఆనందంగా అక్కడికి వెళ్ళినట్టుగా అయితే తెలుస్తోంది సో కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో గా మారుతోంది అలాగే పునీత్ రాజ్ కుమార్కి సంబంధించిన ఈ విషయాలు కూడా మరి సోషల్ మీడియాలో సైతం ఎంతో గా మారుతోంది అలాగే అభిమానులు కూడా పునీత్ రాజ్ కుమార్ గురించి మరి జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని గురించి తెలుసుకుని ఎంతో ఎక్సైటెడ్గా అయితే ఉంటారు కాబట్టి తాజాగా ఈ విషయాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన సినిమాలకి సంబంధించిన విషయాల్లో ఎంతో ఎక్సైటెడ్గా ఉన్న సంగతి తెలిసిందే సో ప్రస్తుతం ఆయన సినిమాలకి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక పక్క రాజకీయాలతో పాటుగా మరోపక్క తన సినిమాలకి సంబంధించిన విషయాల్లో కూడా మరి చాలానే హైపర్గా ఉంటారు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు బెంగళూరుకి భారీ కానువైతే వెళ్ళడం చూసి మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా మరి దెబ్బకి షాక్ అవుతున్నారు కాబట్టి ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది తెలుగు రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టంగా ఉంది కాబట్టి ఈ విషయం ఇప్పుడు సెన్సేషన్ గా మారుతోంది అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకుని ఎంతగానో షాక్ లో ఉన్నట్టుగా సమాచారం కాబట్టి ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ మరి తెలుగు రాష్ట్ర ప్రజల కోసం త్వరలో రాజకీయాల్లోకి రావాలని తెలుగుదేశం ఈ తరపు నుంచి నుండి కొంతమంది కార్యకర్తలు కూడా బలంగా కోరుకుంటున్న సంగతి తెలిసిందే త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం కూడా ఉంది ఈ రేంజ్లో ఆయనకున్న పాపులారిటీ చూస్తుంటే ఖచ్చితంగా ఆయన భారీగా అయితే మరి రాజకీయాల్లోకి రావడం పక్కా అని అయితే అర్థమవుతోంది కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకొని ఎంతో ఎక్సైటెడ్ ఉన్నారు అలాగే వీటికి సంబంధించిన విషయాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది